నమస్తే వెల్కమ్ టు ద టీవీ రోజు మనతో పాటు సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్ సార్ ఎండాకాలం ఉన్నంతసేపు మీరు సూర్య ఉపాసకులు కాబట్టి అడుగుతున్నాను ఎండాకాలం ఉన్నంతసేపు ఎండను ఎన్ని తిట్లు తిరుతూ ఉంటారో మాయిదారెండా అని దిక్కుమల్ బాధ అనిపిస్తుంది ఆ సూర్యనారాయణ మూర్తి లేకపోతే మన ఈ మధ్య వర్షాలు పడ్డాయి కదా ఒక్కసారి ఆయన కనిపించంగానే అమ్మయ్య వచ్చావా నువ్వు ఏదో మన మన ఆత్మీయుడిని చూడంగానే ఎలాంటి ఫీలింగ్ అయితే వస్తుందో అలాంటి ఫీలింగ్ వచ్చేసి ఉంటుంది చాలా మందిలో సో ఇప్పుడు ఇంకా అసలు ఎండాకాలం ఉన్నంత సేపు ఒక్క రోగం కూడా ఉండదు హాయిగా ఉంటారు ప్రశాంతంగా ఉంటారు పొద్దున్నే లేస్తారు పనుల అన్ని సక్రమంగా అవుతుంది ఎప్పుడైతే ఎండాకాలం అయిపోతుందో రోగాలు స్టార్ట్ సో ఎండాకాలం అవుతూనే ఇంకా ఆషాఢ మాసం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో వానలు కూడా పడతాయి కాబట్టి ఇంకా రోగాలు స్టార్ట్ ముఖ్యంగా ఇప్పుడు ఎక్కువగా భయపెట్టేది డెంగీ డెంగీ డెంగ్యూ అని అంటూ ఉంటారు యాక్చువల్గా డెంగీ డెంగీ ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి ఈ ప్లేట్లెట్స్ మీద ప్రభావం చూపిస్తుంది డెంగీ సో వెజిటబుల్ థెరపీలో మీరు ఏదైనా చెప్తారా సార్ ప్లేట్లెట్స్ ఇంప్రూవ్ అవ్వడానికి అలాగే ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే ఒక ఆవిడ నాకు కాల్ చేశారు మాట్లాడారు తనకు ప్లేట్లెట్స్ డ్రాప్ అయిపోతున్నాయి అంటే వస్తున్నాయి పెరుగుతున్నాయి సహజంగానే మన శరీరంలో ఒక వ్యవస్థ వ్యాధి నిరోధక వ్యవస్థ ఉంటుంది అంటే బ్యాక్టీరియా పెరిగినప్పుడు మన బాడీలో మన శరీరంలోనే ఒక వ్యవస్థ ఉంది అది వ్యాధి నిరోధక వ్యవస్థ అంటే మనకు రాబోయే వ్యాధులను అదే ముందుగానే పసిగట్టి మన బాడీ దానికి తగ్గట్టుగా సీజనల్ తగ్గట్టుగా మారుతూ ఉంటుంది అందుకనే మనకి కూడా భగవంతుడు సృష్టిలో తన సీజన్కి తగ్గట్టుగానే మనకి ఆహార పదార్థాలను ఇవ్వటం కూడా జరిగింది ఇప్పుడు ఎండాకాలం ఎండలు ఎక్కువ కాసేసినవి తిట్టుకున్నాము ఈ ఎండలు లేకపోతే ఇక్కడున్నటువంటి ఆ తేమ నీ నీడు ఆవిరి రూపంలో పైకి వెళ్ళి వర్షాకాలం రాదు వర్షం రాకపోతే పంటలు లేవు జీవం మొక్కలో విత్తనంలో ఉన్నటువంటి జీవం బయటికి రాదు మొక్కలేదు జీవం రాదు మరి ప్రతిదానికి ఆయనే కారకుడు అంటే కోస ఎక్కువై మీకు ఎక్కువైంది అంటే మీరు ఎక్కడో ఆయనకు తగ్గట్టు అపచారం చేశారు కాబట్టి ఆయన తీక్షణత ఎక్కువగా మీకు అనిపించింది మనకి సూర్యకిరణాల తాకిడి ఎక్కువ ఉంది అంటే మనం దోషం చేశాం కాబట్టి ఎండ ఎక్కువగా అంటే డిగ్రీసు ఆయన అందరికీ అలాగే ఉంటాడు కొంతమందికి అది అంత ఇబ్బంది పట్టడు కూలి పని చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎండలో కష్టపడి పని చేస్తుంటారు వాళ్ళకేమో అనిపించదు వాళ్ళకి అంటే మనం సూర్య అపచారాలు చేస్తున్నాం కాబట్టి బయటకు వస్తే దాన్ని తట్టుకోలేకపోతున్నాం అంటే అపచారం మంది దానివల్ల ఇబ్బంది పడుతున్నాం తప్ప ఆయన అందరికీ ఒకేలా తన కాంతిని కిరణాన్ని పంచిపెడతా అందుకనే మనకి పెద్దలు చెప్పారు సూర్య పొద్దుటే వెంటనే సూర్య ఆరాధన చేయండి సూర్యోపాసన చేయండి సూర్యుడికి నమస్కారం చేయండి ఆ అర్గ్యం ఇవ్వడం ద్వారా ఆయనలో అధికంగా ఉన్నటువంటి తాపాన్ని ఈ అర్గ్యంతో తగ్గించుకునే అవకాశం ఉంది కానీ అవసరం ఆయన లేకపోతే కష్టం బ్రతకడం కష్టం ఎవరి వల్ల అవ్వదు అసలు జీవమే పెరగదు అలాంటిది ఇప్పుడు మీరు అన్నట్టు శరీరంలో వ్యాధికారక క్రిములు పెరగటం వల్ల మన శరీరం మన మీదే ఫైట్ చేసి ఈ ప్లేట్లెట్స్ పడిపోవడం కానీ అంటే బ్యాక్టీరియా ఎక్కువైపోయింది దాని మీద ఫైట్ చేయడానికి మన శరీరంలో దానికి తగ్గట్టు వ్యాధి నిరోధక క్రిము క్రిములు లేవు అవి పెరగలేదు దాంట్లో పెంచుకోవాల్సిన బాధ్యత ఉంది అది అది జరగాలన్నా కూడా మన మణిపూరక చక్రమే యాక్టివ్గా ఉండాలి లోపలన్నటువంటి సోలార్ సిస్టమ్ యాక్టివ్గా ఉండాలి అప్పుడే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అంటే మీకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఇలాంటి లోపాలన్నీ వస్తాయి అంటే మీరు సన్కి ఎక్కువ ప్రెజెంట్ ఎక్స్పోజ్ అవుతూ ఉంటే మీకు మీ బాడీలో ఆ సెల్స్ డెవలప్ అవుతాయి ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇమ్యూనిటీని పెంచుకునే ప్రయత్నం చేయాలి ఇమ్యూనిటీని పెంచుకోవాలి అంటే అద్భుతమైనటువంటి ఆహార పదార్థాలు వెజిటబుల్స్ పవర్ సోలార్ పవర్ సన్ ఎనర్జీ మిక్స్ అయి ఉన్నటువంటి పదార్థాలు వెజిటబుల్స్ ఫ్రూట్స్ రా వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఎక్కువ మీకు ఇస్తాయి కుక్ చేసినవి అంత పెద్దగా మీకు సపోర్ట్ చేయలేవు అందుకని అనారోగ్యంతో బాధపడేవాళ్ళు అంటే చూడండి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనం ఎక్కువగా పట్టుకెళ్ళే ఫ్రూట్స్ పట్టుకెళ్తారు అంటే ఫ్రూట్స్లో ఎనర్జీ ఉంటుంది అది తినడం ద్వారా త్వరగా రికవరీ అవ్వరు అలాగే సర్జరీస్ అవి జరిగినప్పుడు మీకు వేపుళ్ళు అవి పెడతారు ఫస్ట్ అంటే తీసుకొచ్చి ఇమీడియట్గా ఎవరు చికెనో మటన్ో కైమా పెట్టరు వెళ్లేకొల్ది అది డైజెషన్ సిస్టమ్ పెరుగుతుంటుంది కొంత త్వరగా శక్తి వస్తుంది అని ఇస్తారు కానీ ఫస్ట్ మాత్రం బీరకాయ వేపుడు దొండకాయ వేపుడు రసం ఇవే ఉంటాయి మీరు త్వరగా హీల్ అవటానికి ఇందులో హీలింగ్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి వెజిటేబుల్స్ మీరు కాయగూరల మీద ఎక్కువ దృష్టి పెట్టండి రా వెజిటేబుల్స్ తినడానికి ప్రయత్నం చేయండి బ్రేక్ఫాస్ట్లో లంచ్ నార్మల్గా చేయండి మీ వ్యాధికి మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యకి హండ్రెడ్ పర్సెంట్ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది భయపడాల్సిన పనులు మీరు నాన్ వెజ్ మీద ఎక్కువ దృష్టి పెట్టారా ఇవి మీ శరీరంలోనే ఆ బ్యాక్టీరియాని చంపే శక్తే లేదు మీరు తిన్న ఆహార పదార్థాన్ని అరగ తీయడానికి దానికి అసలు శక్తి సరిపోదు ఇంకా వీక్ అయిపోయే అవకాశం ఉంటుంది మాంసాహారం తింటే ప్లేట్లెట్లు పెరుగుతాయి బలం అనేది ఒక అపోహ ఉంది అది కాదు మాంస కృతులను పెంచండి మాంసాన్ని కాదు అంటే కందిపప్పు మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి శనగలు అలాగే బాదం పప్పు అలాగే ఎర్ర కందిపప్పు సార్ అదే అంటే మసూర్ దాలు ఇది పల్చగా ఉండడం వల్ల త్వరగా కూడా ఉడుకుద్ది రెగ్యులర్ కందిపప్పు అది పెరగడానికి ఎంతైతే సమయాన్ని తీసుకుంటుందో ఉడకడానికి కూడా మనకి అంతే ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది అంటే అందులో ఉన్నటువంటి ప్రోటీన్ని విడిపోవాలి విడాలి కాబట్టి ఎక్కువ సమయం తీసుకుంటుంది అద్భుతమైనటువంటి మాంసకృతులు ఒక కేజీ మాంసంలో ఎంతైతే ప్రోటీన్ ఉంటుందో వంద గ్రాములు కందిపప్పులు అంత ఉంటుంది అందుకని మనం మాంసం మీద కాదు మాంస కృతుల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి బలం కోసం వెజిటేబుల్స్ మీకు అద్భుతమైనటువంటి శక్తిని ఇస్తాయి ప్రాణశక్తినిచ్చేవి ప్రాణికి హీలింగ్ చేస్తాయి అంటే ప్రాణికి హీలింగ్ అంటే మళ్ళీ ఒక హీలర్ దగ్గరికి వెళ్ళి హీల్ చేయించుకోవడం కాదు పచ్చి కూరగాయల్ని పచ్చి ఫ్రూట్స్ని వెజిటేబుల్స్ని తీసుకోవడం ద్వారా హీలింగ్ ప్రాపర్టీస్ మీ మీ శరీరంలో సెల్ఫ్ హీలింగ్ ప్రాపర్టీస్ పెరుగుతాయి మీకు మీరే సహజంగానే మిమ్మల్ని మీరు హీల్ చేసుకోగలుగుతారు ఇప్పుడు అందులో మీరు అడిగినటువంటి డెంగీకి సంబంధించి డెంగీకి సంబంధించి ఫీవర్ అంటే రకరకాల జ్వరాలు జ్వరం ఏదైనా కానివ్వండి ఏదైనా జ్వరం కావచ్చు మనకి ఇక్కడ తెప్పతీగా జ్వరాలకు అద్భుతంగా ఉపయోగపడుతుంది మనకి అది చాలా బాగా మన కరోనా టైంలో తెప్పత చూర్ణాన్ని లేకపోతే తెప్పతీగ కషాయం చాలా ఎక్కువగా వాడే చాలా కాలకోట విషయంలో ఉంటుంది అంటారు అంత చేదుం చేదు అనేది రుచి దాని తత్వం కలిగి ఉంటుంది అంత అంత ఇబ్బంది కాదు చాలా అద్భుతంగా పనిచేస్తుంది జ్వరాలకైతే అలాగే ఆకులు ఒక నాలుగైదు ఆకులు తీసుకొచ్చి శుభ్రంగా కడిగి నీళ్ళు మరక పెట్టి దాంట్లో వేసి పక్కన పెట్టే దాంట్లో చిన్న అల్లం ముక్క మిరియాల పొడి వేసుకోవాలి అంటే పైన ఏ చెట్టుకైనా సరే తన్ను తాను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం క్రిమిల నుంచి సెల్ఫ్ హీలింగ్ అని దాంట్లో కూడా ఉంటాయి కొన్ని కెమికల్స్ రిలీజ్ చేసుకుంటాం అది ఈ అల్లం మిరియాలు వేయడం ద్వారా శుభ్రంగా మనం కడగడం ద్వారా కొంచెం వేడి చేయడం ద్వారా అలాంటివన్నీ ఉంటే పోతాయి దాన్ని వడకట్టుకొని రెగ్యులర్గా ఆ నీళ్ళని తాగడం ద్వారా ఈ డెంగ్యూ ఫీవర్స్ మీకు ఎలాంటి ఫీవర్స్ అయినా సరే అద్భుతంగా మీ బాడీ శరీరంలో వ్యాధి నిరోధక శక్తి అద్భుతంగా డెవలప్ అవుతుంది అలాగే మన వెజిటేబుల్ థెరపీలో దొండకాయ లివర్ మీద పనిచేసి అంటే లివర్ బాగా హీడెక్కిపోతుంది ఫేవర్ ఉన్నప్పుడు మనకి తడిబట్టతో ఒళ్ళుని తుడవమంటారు అంటే రేడియేటర్ ఎంతో వెహికల్కి మన శరీరానికి లివర్ కూడా అంతే అంటే దాని మీద ప్రభావం ఎక్కువ ఉండి అది పని చేయకపోతే మనకి వాంతులు అయిపోతూ ఉంటాయి ఆహారం జ్వరం వచ్చిన వాళ్ళకి ఫుడ్ పెడుతుంటే వాంతులు అయిపోతూ ఉంటాయి అరగదు బయటికి గెంటేస్తూ ఉంటుంది బాడీ అంటే నేను హీల్ చేసుకోవాలి నాకేం పంపించొద్దు అని చెప్పడం అది అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే లివర్ మీద చల్లటి బట్టను వేయటం ఆ లివర్ హీ వేడెక్కకుండా కాపాడుతూ ఉండాలి దొండకాయ జ్యూసు ఫేవర్స్కి కానీ ప్లేట్లెట్స్ కానీ అద్భుతంగా ఉపయోగపడుతుంది జ్వరాన్ని బాగా తగ్గిస్తాయి త్వరగా తగ్గిస్తుంది సైడ్ ఎఫెక్ట్లు అంటే జ్వరానికి ఉండే సైడ్ ఎఫెక్ట్లు నేర్సం వస్తుంది అంటే లోపల ఉన్నటువంటి సెల్స్ అనే ఈ టెంపరేచర్కి బ్యాక్టీరియా చచ్చిపోతుంది అలాగే మనలో ఉండేటువంటి సెల్స్ కూడా మంచి సెల్స్ కణాలు కూడా కొంత డ్యామేజ్ అయ్యే అవకాశం దానివల్ల నీరసం వస్తుంది దొండకాయ జ్యూస్ తాగడం ద్వారా ఈ సమస్యలకి పరిష్కారం లభిస్తుంది అలాగే ప్లేట్లెట్లు కూడా పెరుగుతాయి ఇంకొకటి ఏంటంటే ప్లేట్లెట్లు పెరగడానికి ఇమీడియట్గా పెరగడానికి బొప్పాయి చాలా బాగా పనిచేస్తుంది అలాగే బొప్పాయి ఆకు అంటే లక్షల్లో డ్యామేజ్ అయినప్పుడు బొప్పాయి ఆకు మెత్తగా దంచి జ్యూస్ చేసుకుని ఒక స్పూను ఇది కాలకోట విషయంలో ఉంటుంది మీరు అన్నట్టు చాలా చేదు అంటే అది వేపకన్నా దారుణంగా ఉంటుంది చేదు చాలా దారుణం ఈ చేదు మనం వర్ణించలేం చిన్నపిల్లలకి ఒకవేళ ఇవ్వాల్సిన పరిస్థితి కొంచెం తేనె వేసి ఒక రెండు మూడు చుక్కలు తేనె వేసి ఇంత ఎక్కువ ఇవ్వక్కర్లేదు ఒక హాఫ్ టీ స్పూన్లో కొంచెం వేసి హాఫ్ టీ స్పూన్ బొప్పాయి ఆకు రసం ఒక దాంట్లో సరిపడా తేనె వేసి ఇవ్వచ్చు పర్లేదు చాలా చేతిగా ఉంటుంది కానీ అద్భుతంగా పనిచేస్తుంది ప్లేట్లెట్స్కి అయితే మీకు అవి ట్యాబ్లెట్లు కూడా వచ్చేసి రెగ్యులర్గా అంటే జనరల్గా మనకి మన సిస్టంలోనే దాన్ని బొప్పాయిని ఎక్కువగా తీసుకోవడం ద్వారా వ్యర్థాలు బయటకు ఎలిమినేట్ అవుతాయి సో ఈ వర్షాకాలంలో బొప్పాయి ఎక్కువ తినాలి అంటారా అంటే వర్షాకాలం అనే కదా మనకు రెగ్యులర్గా దొరికే ఫ్రూట్ అది బొప్పాయి మీకు రెగ్యులర్గా దొరికేద్ది దానికి సీజనల్గా ఏమి ఉండదు సీజనల్ ఫ్రూట్స్ చాలా ఉంటాయి కానీ బొప్పాయి రెగ్యులర్గా దొరుకుతుంది డైలీ తీసుకోవడం ద్వారా బాడీలో వ్యర్థాలు ఎలిమినేట్ అవుతాయి అంటే నైట్ ఫ్రూట్స్ తినే అలవాటు ఉంటుంది నైట్ తినకండి ఈవినింగ్ బొప్పాయి తీసుకుని సరిపెట్టేయొచ్చు డిన్నర్ని క్లోజ్ చేయొచ్చు దాని ద్వారా అది ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఎలిమినేషన్ బాగా చేస్తుంది మోషన్ ఫ్రీ మోషన్ అంటే డైజెస్ట్ సిస్టమ్ బాగాలేని వాళ్ళకి ఫ్రీ మోషన్ అవ్వని వాళ్ళకి బొప్పాయి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ప్లేట్లెట్ సమస్యకి అద్భుతంగా పనిచేస్తుంది జ్వరంతో ఉన్న వాళ్ళు ఈ ఫ్రూట్ని తీసుకోవడం ద్వారా బ్యాక్టీరియా కూడా త్వరగా చనిపోతుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సూర్యస్